నమస్కారం ఎల్లటిని స్వాగతం బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్. మల్కాపేట రిజర్వాయర్ను పరిశీలించిన ప్రభుత్వ కాజ్ శ్రీనివాస్. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపించేసిన కాంగ్రెస్ నాయకుడు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి. కొరారంపేట మండలం మల్కపేట వద్ద నిర్మించిన రిజర్వాయర్ పంప్ హౌస్ కంట్రోల్ రూమ్ లను శుక్రవారం రోజున ప్రభుత్వ కాజ్ శ్రీనివాస్, ఎన్సీఆర్ఎల్, ఈసీ సుధాకర్, అమరేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. మిగిలిపోయిన ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని, నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీటి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, దాదాపుగా పూర్తి అయి అసంతృప్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం ప్రాజెక్టులను ప్రారంభించడం తప్ప కొత్తదేమీ చేయలేదని, మల్కపేట రిజర్వాయర్ పనులో మిగిలిపోయిన వాటికి 20 కోట్లు నిధులు కేటాయించి సాగునీటిని అందిస్తామని పేర్కొన్నారు. కలికోట సూరమ్మ చెరువు ద్వారా ఇప్పటికే 43 ఎకరాలకు నిరదించేందుకు పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. డైరెక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఎక్కడైతే వాటర్ అవైలబిలిటీ ఉందో, టెక్నికల్ ఫీజిబిలిటీ ఉందో, ఫైనాన్షియల్ వయబిలిటీ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ ప్రియారిటీ ఇచ్చేసి ఇమ్మీడియట్గా తెలంగాణ రైతాంగానికి ఏమేమి ఎక్కడెక్కడ బెనిఫిట్ అవుతాయో ఆ ఉన్న బడ్జెట్లో చూసి జాగ్రత్తగా వర్కౌట్ చేసి ఇవ్వమని చెప్పి చేయమని చెప్పి మా ఈఎన్సీ మా మినిస్టర్ గారి డైరెక్షన్స్ ఉన్నాయి. సో ఆ డైరెక్షన్స్ ప్రకారము మేము అన్ని ప్రాజెక్ట్స్ విజిట్ చేస్తున్నాము. ఈ లోపల మన ఆది శ్రీనివాస్ విప్ గారు రిక్వెస్ట్ చేశారు, ఇక్కడ కూడా అంత చాలా మేజర్ వర్క్ అయిపోయింది, ఇక్కడ కూడా వచ్చి ఇన్స్పెక్ట్ చేసి కొంచెం దీన్ని అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు వర్క్. సో ఆ విషయంలో ఈ ప్రాజెక్ట్ ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చినాము. ఇక్కడ కూడా అంటే చాలా మేజర్ వర్క్ అయిపోయింది, కొద్దిగా చిన్న చిన్న బాటిల్ నెక్స్ ఉన్నాయి. ఆ బాటిల్ నెక్స్ క్లియర్ చేస్తే మనకు దీని కింద ఉన్న 20 వేల ఎకరాల ఆయకట్టుకు ఇచ్చే నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. సో ఆ విషయంలో ఈ ఇన్స్పెక్షన్కి వచ్చాము ఈరోజు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్యాకేజ్ 9లో ఉన్నటువంటి మల్లెక్పేట్ ప్రాజెక్టు నుండి ఎగువ మానేరు వరకు, అదేవిధంగా వేల నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి వేమన నియోజకవర్గంలోని, అదేవిధంగా జైత్యాల జిల్లా కత్లాపూర్ మేడిపల్లి భీమారం మండలాలకు సంబంధించినటువంటి కలిగొట్ట సూరమ్మ ద్వారా మరిపల్లి రిజర్వాయరు, లచ్చపేట, రుద్రంగి, కలిగొట్ట ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా సందర్శించడానికి, పరిశీలించడానికి మరి ఈఎన్సి అనిల్ గారు, సిఇ సుధాకర్ రెడ్డి గారికి అధికార బృందం, అంటే ఇంజనీర్ సంబంధించిన బృందం అంతా కూడా ఈరోజు రావడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిగొట్ట సూరం ప్రాజెక్టు నుంచి 43 వేల ఎకరాలకు రైతులకు సాగునీరు ఇవ్వడానికి అవకాశం, దానికి ఆల్రెడీ 2,600 కోట్లు మంజూరు కాబట్టి 2018లో శిలాపాలకం వేసి అసలు పట్టించుకున్నటువంటి సందర్భం లేదు కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే రైతులకు అండగా నిలబడడానికి కోసం, రైతుకు సాగునీరు ఇచ్చి రైతును రాజు చేయాలని చెప్పిన సంకల్పంతోటి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పని మరి ప్రధానంగా రావడం జరిగిందన్న మాట సందర్భం చెప్తూ, ప్రయారిటీ ప్రాజెక్టులు రాష్ట్రంలో 9 తీసుకున్నట్టు సందర్భంలో అందులో ఈ ప్రాజెక్టులు కూడా ప్రయారిటీ ప్రకారం కూడా పెట్టుకోవడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చంద్రదేవ్ మండలం రామణపేట గ్రామంలో ముఖ్యమంత్రి సాయనిధి పథకంలో మంజూరైన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేతల చేతుల మీదుగా పంపిణీ చేశారు. గ్రామంలోని 5 వ్యక్తులకు మంజూరైన 1,20,000 రూపాయల చెక్లను కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శాసనసభ్యులు ఆశ్రీనివాస్ కృషి మేరకు నిరుపేదలకు ముఖ్యమంత్రి సాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందిందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భీమరాజు కనకరాజు, వెల్పుల దేవస్వామి, రాజేందర్, నర్సయ్య, రవి, శంకర్, భూమయ్య, కిషన్, మైపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గౌరయ్య, గంగయ్య తదితరులు హాజరయ్యారు. మండలం రామన్నపేట గ్రామంలో సీఎం సహాయనిధికి అప్లై చేసుకున్న 4 చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వివిధ రాజకీయ నాయకులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ చెక్కులకు
సహాయనిధికి మంజూరు చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే ఆదర్శన గారికి మరియు మండల్ ప్రెసిడెంట్ రామచంద్ర గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ రోజు చెందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో పలు ఆసుపత్రులలో డబ్బులు ఖర్చైనందుకు మా రామన్నపేట గ్రామస్తులకు నలుగురికి గౌరవ ప్రభుత్వ విప్పు ఆదిశీనన్న గారి చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరు కావడం జరిగింది వారికి మా గ్రామం తరపున సీనన్న గారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు శాంక్షన్ చేయించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము తను మా ఎమ్మెల్యే గారు గెలిచిన నుండి నిరంతరం ప్రజల గురించే ఉంటూ ప్రజల సాధక బాధకాలలో ఉంటూ నిరంతరం ఎల్ఓసీ లిపేయడం కావచ్చు హాస్పిటల్లలో ఉన్న పేషెంట్లకు ఏ ఆపదున్నా నేనున్నా అంటూ నిరంతరం 108 లాగా నిరంతరం ఆపద ఉన్న కాడ తనుంటూ అందరికీ కృషి చేస్తున్నాడు వారి కృప మా ఊరిపై ఉండి వారి ఆశీర్వాదంతో మా రామన్నపేట గ్రామం మున్ముందు కూడా వారి ఆధ్వర్యంలో మున్ముందు డెవలప్ కావాలని కోరుకుంటూ వీడికి వచ్చిన మా గ్రామస్తులందరికీ మా ఎంపీటీసీ గారికి మరియు గ్రామ శాఖ అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చెందర్తి మండలం మూడపల్లి గ్రామంలో వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ చికిత్స పొందుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులకు మంజూరైన 274,000 రూపాయల విలువైన చెక్కులను కిసాన్ సెల్ మండల శాఖ అధ్యక్షుడు బాణాల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పంపించేశారు ఈ సందర్భంగా వీటి మంజూరుకు కృషి చేసిన ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ పుల్కం మోహన్ డైరెక్టర్ పుల్కం లచ్చయ్య కాంగ్రెస్ సీనియర్ నాయకులు యేసుదాసు నీరెడ్డి ప్రసాద్ మర్రిపల్లి నారాయణ దామోదర్ రెడ్డి భాస్కర్ రెడ్డి అనంత రెడ్డి అంజిరెడ్డి పాల్గొన్నారు గౌరవ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు తన చొరవతోటి ముఖ్యమంత్రి సహాయాన్ని గురించి ఈరోజు మాకు చెక్కులు అందజేయడం జరిగింది మాకు చెక్కులు అందజేసినటువంటి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం ఈరోజు చెందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందినటువంటి సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ చెక్కులు ఆరు వచ్చినాయి 274,500 రూపాయలు ఈరోజు చెక్కులు వారికి ఇవ్వడం జరిగింది ఈ సిఎంఆర్ఎఫ్ విద్యాపరంగా కానీ ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధిలో ముందుకు పోతున్నాడు అదేవిధంగా ముడపల్లి గ్రామానికి చెందినటువంటి బ్రిడ్జి నిర్మాణానికి 80 లక్షల రూపాయలు మంజూరు చేసినటువంటి ఎమ్మెల్యే గారికి ముడపల్లి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు ఆ మూడపల్లి గ్రామ చెందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు ఇప్పించినటువంటి మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేక మొదట మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మండలంలోనే కాకుండా రాష్ట్ర లెవెల్లో సీఎం సహాయ నిధి మంజూరు ఇప్పించినారు అదేవిధంగా ఇంకో బైపాస్ రోడ్డు కూడా ఇప్పిస్తారని ఆశిస్తూ మరియు ప్రభుత్వ పరంగా ఎన్నో మినిస్టర్ను కలిసి ఇంకా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు మండల లెవెల్ నియోజకవర్గం లెవెల్ ముందుకు దూసుకుపోవాలని ఆ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాల ఐశ్వర్యాలు ప్రసాదించాలని మా గ్రామ తరఫున కోరుకుంటూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కల్పించవలసిన రిజర్వేషన్లపై ప్రక్రియను వేగవంతం చేసింది దీనిలో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వెనుకబడిన తరగతుల కమిషన్ పర్యటించి బహిరంగ విచారణ చేపడుతుంది తాజాగా శుక్రవారం రోజున కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో వెనుకబడిన తరగతుల విచారణ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు వెనుకబడిన తరగతుల జనాభా ప్రాతిపదికన వారికి రావాల్సిన స్థానిక సంస్థల రిజర్వేషన్లు కేటాయింపులపై అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వం కుజ నిర్ణయం తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం విచారణ కార్యక్రమానికి పలు బీసీ సంఘాల ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలు తెలిపారు షెడ్యూల్ అనేది మొదటగా కరీంనగర్కు ఇవ్వటం జరిగింది పెద్దపల్లి శ్రీశైల జగిత్యాల కలెక్టర్స్ ఆయా సమయానికి ఆ జిల్లా యొక్క రిప్రజెంటేషన్స్ వచ్చే సమయానికి వారు కూడా ప్రజెంట్ ఉంటాము వస్తామని చెప్పిపోవటం జరిగిందన్నమాట మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కూడా జరిగిపోతున్నాయి మేము ఏ సమాచారాన్ని అయితే స్వీకరించడం జరుగుతుందో
ఆ సమాచారాన్ని స్వీకరించి ప్రభుత్వానికి ఒక నివేదిక తయారు చేసి ఇవ్వటం జరుగుతుంది. రైతులకు సహకార సంఘాలు అండగా ఉన్నాయని ఫాక్స్ చైర్మన్ కేటీడీసీ బ్యాంక్ డైరెక్టర్ ఎన్ తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. వేములాడ రూరల్ మండలం లింగంపల్లి బొల్లారం హనుమాచిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులతో కలిసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ పండించిన ధాన్యాన్ని రైతులకు అమ్మడానికి ఇబ్బందులకు పడకుండా సొసైటీ సంఘాలు కొనుగోలు చేస్తాయన్నారు. ప్యాక్స్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరిధాన్యాన్ని తడవకుండా రైతులు జాగ్రత్త తీసుకోవాలని, వరిధాన్యం తడవకుండా కవర్లను అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ లక్ష్మీకాంతారావు, డైరెక్టర్లు సురేందర్, సంజీవ్ రెడ్డి, ఫ్యాక్స్ సెక్రటరీ లక్ష్మణ్, మాజీ సర్పంచులు సామ కవిత, తిరుపతి రెడ్డి, విజయ శ్రీనివాసరెడ్డి, లచ్చయ్య, రైతులు తదితరులు ఉన్నారు. తిరుపతి రెడ్డి గారికి, మిగతా అధికారులకు, పెద్దలకు, డైరెక్టర్లకు, మా గ్రామ రైతులందరికీ నమస్కారాలు. ప్రతిసారి గవర్నమెంట్ ఇదే విధంగా కొనుగోలు చేసి ఈసారి కూడా కొనుగోలు చేయడానికి ప్రారంభానికి ముందుకొచ్చినందుకు ఏ లోటు రాకుండా, ఏ ఇబ్బంది లేకుండా రైతులందరికీ సకాలంలో వడ్లను కొనుగోలు చేసి మిల్లర్లతో కానీ అధికారులతో కానీ మా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్య తీసుకోవాలని గవర్నమెంట్ను, ఇక్కడ వచ్చిన అధికారులను, పెద్దలను అందరినీ కోరుతూ ధన్యవాదాలు. వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వేములవాడ రూరల్ మండలమైన లింగంపల్లి, బొల్లారం, హన్మాయిపేట ఈ మూడు గ్రామాలలో మా పాలకవర్గ ఉపాధ్యక్షులు మరియు డైరెక్టర్లు, సెస్ డైరెక్టర్లు, ఆయా గ్రామాల తాజా మాజీ సర్పంచులు, రైతులు, హమాలి సోదరులు అందరి సమక్షంలో కోఆర్డినేట్ చేసుకుంటూ మన వడ్లు ఏవైతున్నాయి, మన వడ్లు మిల్లు చేరేంత వరకు కూడా అందరం బాధ్యతగా ఉండి మిల్లుకు చేరిన వెంటనే డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక మిల్లుకు చేరేంత వరకు కూడా అందరూ కూడా బాధ్యత తీసుకున్నట్టయితే ఎవరికి ఇబ్బంది కాదని చెప్పి రైతులకు ఒక చిన్న మనవి మాది. అలాగే ఈ కాలం పైన చూస్తే తెలుస్తుంది మనకు, వర్షాలు పడే సందర్భం కనబడుతుంది. కనుక మీరు కష్టపడితేనే వడ్లు ఇక్కడ వరకు వచ్చినాయి, ఇక్కడికి వచ్చినాక తడవకుండా కొద్ది తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి ఒక విన్నపం. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, నమస్కారం.